అందుబాటులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, క్లాస్లో ఉన్నాను. ఈ వంటల గురించి ఏంటండి, ఎప్పుడు అంటే ఎందుకు నేర్చుకోవాల్సి వచ్చింది? కారణం ఉందా? ఉంది. నేను ఈ వంటల్లోకి రావడానికి గల కారణం ఉంది. నాకు అంతకుముందు సుబ్రహ్మణ్య స్వామి వైభవం చేసి ఇంతమందికి వంటలు చేసేవాళ్ళం, అంటే మీరు చెబితే నమ్మరు కానీ ఒక కృత్తిక నక్షత్రం నాడి మేము దాదాపుగా 800 మందికి అన్నం పెట్టేవాళ్ళం. నేను ఇవిడే వంట, అంటే అంత పెద్ద ఇది ఉంది. అప్పుడు మాకు ఈ మాధ్యమం యూట్యూబ్ ఇవన్నీ మాకు మాధ్యమం తెలియదు నాకు. తర్వాత కరోనా తర్వాత నేను ఈ మాధ్యమంలోకి వచ్చాను. అంటే యూట్యూబ్ ఒకటి ఉంది, యూట్యూబ్ ద్వారా చేస్తే 10 తెలుస్తుందన్న నాకు తెలియదు అండి. అది నాకు తెలియదు, అసలు సోషల్ మీడియా గురించి నాకు తెలియదు. అయితే మా పిల్లలు తమిళనాడులో చదువుకునేవారు. మా అబ్బాయి ఏం చేశాడంటే, మా రెండో అబ్బాయి, నాన్న నేను అంటే పిల్లలందరికీ నేనంటే ఇష్టమే అనుకోండి కాదన్నాను, మా రెండో పిల్లాడికి నేనంటే కొంచెం ఎక్కువ ప్రేమ. వాడేం చేశాడంటే, నాన్న నాకు నిన్ను చూడాలనిపిస్తూ ఉంటుంది, అందరూ ఇద్దరు కనిపిస్తూ. అప్పుడు ఏంటి, టిక్ టాక్ ఉండేది ఫస్ట్. టిక్ టాక్ ఉండేది, టిక్ టాక్లో మనం డ్యాన్స్ చేద్దాం అంటే మా పిల్లలకి కొంచెం ఇక్కడ సెలవులకు వచ్చినప్పుడు వాళ్ళని ఒక వారం రోజుల పాటు ఇక్కడ వెస్ట్రన్ డ్యాన్స్ నేర్పేవారు. పిల్లలు అక్కడ తీసుకెళ్ళి చూపిస్తూ ఉండేవాడిని. మీరు సరదాగా ఆడుతూ పాడుతూ ఉండండిరా, చిన్నప్పుడే పాఠశాలకు వెళ్ళిపోయారు కదా, ఆడుతూ పాడుతూ సరదాగా తిరగండిరా అంటూ ఉండేవాడిని నేను. పిల్లలు ఏమన్నారంటే, వాళ్ళు నాన్న టిక్ టాక్ అనేది ఒకటి తెలిసాను, అంటే ఏంట్రా అని అడిగారు. అప్పుడు చూపించారు, అందులో డ్యాన్సులు వస్తున్నాయి. అయ్యి బాబు, ఇవన్నీ నేను ఎక్కడ చేయగలనురా అనేవాడిని. కాదు నాన్న, ఇవి చేస్తేనే ఈరోజు రేపు అందరూ మెచ్చుకుంటారు నాన్న, నాకు నీతో డ్యాన్స్ చేయాలనుంది నాన్న, నీతో పాటలు పాడాలనుంది నాన్న అని అనేవాడు మా పిల్లడు. అలాగే నాన్న, నువ్వు వంటలు చేస్తూ ఉంటావు కదా, మేము వచ్చినప్పుడు పెడుతూ ఉంటావు, అందరికీ వంటలు చేస్తావు, వంటలు కూడా నేర్పించావు అనుకో నాన్న, అందరూ చూస్తారు, అందరూ ఇష్టపడతారు నాన్న. అందులో మన తమిళనాడు వాళ్ళు అందరికీ మన తెలుగు భోజనం అంటే చాలా ఇష్టం, చేయొచ్చు కదా. ఏమరా నాకు తెలియదు, అదేదో నువ్వే చేసేది కానీ ఈసారి నువ్వు వచ్చినప్పుడు అన్న. కాదు నాన్న, నేను సెప్టెంబర్లో వస్తాను దీపావళికి, వచ్చినప్పుడు నేనే దగ్గరుండి ఇవన్నీ క్రియేట్ చేస్తా. అప్పుడు నా దగ్గర ఈ పెద్ద ఫోన్లు ఉండేవి కావు, మామూలు ఫోన్ ఉండేవి, నోకియా ఫోన్ చిన్న ఫోన్ ఉండేవి కదా, అవి నాకు ఈ విధానాలు నాకు తెలిసేది కాదు. అప్పుడు మా పెద్ద ఫోన్ కొనుక్కుందిగా నాన్న, కొనుక్కుని అట్టే పెట్టు, నేను అవన్నీ నీకు చెప్తాను, ఆ ప్రకారం చేద్దామన్నాడు. ఆ మా పిల్లాడి ప్రాత్సల్యంతో నేను టిక్ టాక్ అనే మా మాధ్యమంలోకి వచ్చాను. ఆ తర్వాత టిక్ టాక్ ఎగిరిపోయిన తర్వాత అప్పుడు నేను ఇందులోకి వచ్చా, ఇది ఈ యూట్యూబ్లోకి వచ్చా. యూట్యూబ్లోకి వచ్చాను, వంటలు చేస్తున్నాను, కుంపడమే చేస్తున్నాను అనుకునేవాడిని. అవి నాకు ప్రపంచం అమ్మా, విమానాల్లోని ఎడ్ల బండి మీద, విమానాల్లోని పరిగెట్టేస్తుంది రైళ్లలో, నేను ఎడ్ల బండి మీద కూర్చున్నాను కుంపడంటూ, నా ఛానల్ ఎవరు చూస్తారులే అని ఒక దశలో చెప్పబడడం అనే విషయం నిరాశపడ్డా మొదట్లో. నిరాశపడ్డి ఇంక వెళ్ళిపోదామని మా అమ్మ ఒక మాట అంటూ ఉండేవారు, ఏది ఒకసారి ఎదగకూడదు, ఏది ఒకసారి పడిపోకూడదు అని మా అమ్మ చెబుతూ ఉండేవారు. మా అమ్మ నాకు గురువు, ఒక మాట చెప్పాలంటే మా అమ్మ నాకు గురువు, చొల్లప్ప మా అమ్మ నాకు గురువు అన్నమాట. అప్పుడు ఆ పడంగా నేను చూస్తుండగా ఒకసారి 60,000 అయిపోయారు. ఇది నేను సంఖ్య తప్పు చూస్తున్నానా, నాకేం కనిపించట్లేదా, ఏమిటని చెప్పి నేను చూసుకున్నాను. అప్పుడు ఒక అబ్బాయి ఉండేవాడు, ఖమ్మంలో ఒక అబ్బాయి ఉండేవాడు, సురేంద్ర అని ఓ పిల్లాడు, మణికంఠ అని ఒక అబ్బాయి హైదరాబాద్లో ఉండేవాడు. ఆయన ఇది 60,000 జనాభా పెరిగిపోయారు, వెళ్ళిపోతానికి ఆపేస్తాను, ఇది దేనికి వచ్చింది ఏమిటో నాకు అర్థం కావట్లేదు, నేను ఎడదాకా 2,000 ఉన్నారు, ఇప్పుడు చూస్తే 60,000 ఉన్నారు, మా అమ్మ నాకు ఆ మాట చెబుతుండేది ఇదే మాట, బాబాయ్ ఆపేస్తానంటే అయ్యే ఆపకండి, ఇంతేను సోషల్ మీడియా అంటేను, సోషల్ మీడియా అంటే ఇంతేను ఇలాగే ఉంటారు పెరుగుతారు, ఇవన్నీ ఉండదు, మీరేం ఆపకండి అని చెప్పి నన్ను కొంచెం చివాట్లు ఇట్టాడు. అప్పుడు ఆ పడంగా నేను ఇంకా అక్కడి నుంచి నడిపించేసా, అలా 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 ఇంకా మళ్ళీ తిరిగి వెనక్కి చూసుకోవాలా, ఆ విధంగా నేను ఇంతమందికి చేరువయ్యాను. మొట్టమొదట మీరు పోస్ట్ చేసినటువంటి వీడియో ఏదండి? మొట్టమొదట నేను చేసింది టిక్ టాక్లోని, ఎవరో ఒక అబ్బాయి అంటే ఊరేసి చనిపోయాడు అనమాట. అది ఎందుకు నాకు విపరీతమైన బాధ కలిగేసింది నాకు, అంటే నేను కూడా ఒక క్లేశంలో ఉన్నాను కనుక అది నేను ఎందుకో చూడలేక భరించలేకపోయా. అప్పుడు చెప్పాను, నాన్న మీరు ఇలాంటి పనులు చేసుకోకండి, స్నేహితులు అనేటటువంటి వాళ్ళు వెళ్ళి వాళ్ళ తల్లిని తండ్రిని కాస్త కొన్నాళ్ళు ఆదుకోండి, అందరూ 12 వెళ్ళిపోతారు, వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఒకళ్ళు లబోదిబ్బమని ఏడుస్తారు, పాపం స్నేహితులు అబ్బాయి స్నేహితులు ఎవరైతే ఉన్నారో ఆ తల్లిదండ్రులను కాస్త కనిపెట్టుకుని, మీరు కొన్నాళ్ళు వాళ్ళని మంచి మామూలు మనిషిని చేసేంత వరకు మీరే వాళ్ళ పిల్లాడయ్యి కొంచెం కనిపెట్టుకోండి నాన్న అని చేసిన మొట్టమొదటి వీడియో నాది అది. ఈ యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత నేను చేసిన మొట్టమొదటి వీడియో ఏంటంటే పెసరపప్పు పచ్చడి. ఇంకక్కడి నుంచి కొన్నాళ్ళ పాటు చెబుతున్నాగా,
అనుకోకుండా ఒకసారి పనస పట్టుకోరా, నాకు అప్పుడు ఎడిటింగ్లు తెలియవండి, ఎడిటింగ్లు చేయడాలు ఆ పేరు అప్లోడ్ చేసేసి అంటే ఇప్పుడు ఆన్ చేసాను అంటే ఎందుకు వీడియో రన్ అవ్వాల్సిందే, ఆ కటింగ్ చేస్తే దాన్ని ఎలా కలపాలో నాకు తెలియదు, సరిగ్గా ఎలా తిప్పాలో కూడా తెలియదు, అవన్నీ నాకు తెలియవు. అలా అలా పనస పట్టు కూర చేశా 40 నిమిషాలు గంట పెట్టేసేది. ఇలాగే చూస్తారు కాబోసి అనుకునేవాడిని నేను, ప్రపంచానికి ఇంత టైం లేదు గబగబా కానీ అనే విషయం నాకు తర్వాత తెలిసింది. అప్పుడు తెలియదు కదండి నాకు, అవన్నీ చేసేవాడిని. అలా అలా అనుకోకుండా అదే హిట్ అయిందండి, ఆ పనస పట్టు కూరే నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది అనమాట. అది ఎప్పటికైనా 40 నిమిషాలు ఉందో మా వీడియో, ఆ పనస పట్టు కూర అందరికీ చెప్తూ ఉండే, నాకు ఎడిటింగ్లు చేత కాదు, నాకు ఏమన్నీ ఆ పైన పేర్లు పెడతారు కదండి, ఆ పేర్లు పెట్టడం కూడా నాకు తెలియదు, థంబ్నైల్స్ ఆ పేర్లు పెట్టడం కూడా నాకు చేత కాదు, తెలియదు. అసలు మానిటైజేషన్ అంటే ఒకటి ఉంటుంది, దాన్ని చేసుకోవాలనే విషయం కూడా నాకేం తెలియదండి. అప్పుడు కమ్మల్లో ఒక పిల్లాడు ఉన్నాడు, సుధీర్ అని ఒక పిల్లాడు, ఆ పిల్లాడు ప్రాత్ఫల్యం నాకు చేసి కైన్ మాస్టర్ అని ఒకటి పెట్టి అన్నీ దగ్గరుండి నేర్పించి అన్నీ చెప్పి వీళ్ళకి చెప్పి నేను వాళ్ళు చెప్పినవన్నీ పుస్తకాలు రాసుకునేవాడిని. దేని తర్వాత ఏం నొక్కాలి, దేని తర్వాత ఏం నొక్కాలి, ఇప్పుడు కూడా ఫోన్ అప్డేట్ చేస్తే నా పని అయిపోయింది అనమాట, కష్టమే. ఆ తర్వాత మా పెదనాన్నగారు మనవడు పని అని ఇక్కడే ఉంటాడు, వాడి మెసేజ్లన్నీ చూసి బాబాయ్ నేను వచ్చి చెప్తాను ఉండని చెప్పి వాడు నాకు మళ్ళీ మానిటైజేషన్ చేసి అన్నీ చేసి చేశాడు అనమాట. తద్వారా అలవాటైంది. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఏంటంటారు అప్డేట్ చేశాడంటే అయిపోయింది అనమాట, మళ్ళీ కష్టపడి వెళ్ళాలి. నేర్చుకోలేదా మరి మీరు ఎలాగా? నేర్చుకోలేదండి, నేర్చుకో చెబుతున్నారు కానీ నాకేమిటి భయం, ఒకటి నొక్కితే ఒకటి నొక్కేస్తానేమో అనే భయం. ప్రపంచవ్యాప్తంగా చూసేస్తారు మరి వేరే ఏదైనా, ఒకటి నొక్కబోయి ఒకటి నొక్కేస్తానో ఏమిటో, ఛానల్ అయిపోతుందో ఏమిటో, అదొక భయం ఉంటుంది కదా. తర్వాత నాకు ఈమెయిల్ చూడటం కూడా చేత కాదు, వాడేమో ఈమెయిల్ ఏదో పెట్టాడు ఏర్పాటు చేసి ఇది వస్తుంది కదండి సిల్వర్ బటన్, సిల్వర్ బటన్ వస్తుంది అదేమో వచ్చింది, అదేమో ఎక్కడ బెంగళూరు దగ్గర ఆగిపోయింది. వీడేమో ఈమెయిల్ చూశాడు, చూసిన తర్వాత చెప్పాడు నాకు, బాబాయ్య నీకు ఇది వచ్చింది, ఇది వచ్చింది చూసుకోవాలి, మళ్ళీ నీకు ఈమెయిల్ వస్తుంది నువ్వు చూసి చెప్పాను. ఆ ఈమెయిల్ చూడడం నాకు చేత కాక 2 నెలలు వదిలేశా. ఆ 2 నెలలు వదిలేసింది వాడేం చేశాడు, వీళ్ళకి పంపిస్తే వీళ్ళకి ఎంత నిర్లక్ష్యం అనుకున్నాడు ఏమో పట్టుకుపోయారు. మళ్ళీ మా వాడు ఫోన్ చేస్తే లేదు లేదు వెళ్ళిపోయింది, మళ్ళీ మీరు అప్లికేషన్ పెట్టండి ఎప్పుడప్పుడో పంపిస్తామన్నారు, పెట్టాడు ఇప్పటిదాకా రాలా. మీరు బాగా వండేది ఏంటండి, వండే పదార్థం చెప్పండి. గుత్తి వంకాయ కూర బ్రహ్మాండంగా వండుతా. మాకు పెడతారా మరి వండి? తప్పకుండా పెడతానమ్మా, గుత్తి వంకాయ కూర బాగా వండుతాను, పనసపట్టు కూర బ్రహ్మాండంగా చేస్తా. ఆ విధానం కూడా బాగుంది, నేను చూసాను. పనసపట్టు కూర బ్రహ్మాండంగా చేస్తాను, కందట్టు వేస్తానండి, అసలు మీరు తింటే వదిలిపెట్టరు. ఇలా చెప్పి నోరు ఊరించేస్తున్నారు స్వామి. కందట్టు దాని జత ఏమిటని అడగరే, పప్పు పులుసు. అబ్బో, ముక్క ముక్కకి ఆ పప్పు పులుసు జుర్రు తాగితే అదొక అనుభూతి. ఊరిపోతుంది అసలు. కందట్టు బ్రహ్మాండం అన్నమాట, కందట్టు అన్ని ఇంచుమించుగా పులిహోర, తమిళనాడు పులిహోర చేస్తా, తెలుగునాడు పులిహోర చేస్తా. సుబ్రహ్మణ్య స్వామి వారికి ఇష్టమైనటువంటి ప్రసాదం ఏది? స్వామికి బాగా ప్రియమైనటువంటిది శర్కర పొంగల్. శర్కర పొంగల్ అంటే ఇష్టం, చాలా ఇష్టం. శర్కర పొంగల్ అంటే బాగా ప్రియంగా చేస్తారు. 2, గంజితో పాయసానికి చాలా ఇష్టం, గంజి పాయసం చేస్తాం, అది ఆయనకి చాలా ఇష్టం అనమాట. కాలయ పూజ అని ఒకటి ఉంటుంది మురుగరికి, సుబ్రహ్మణ్యుడికి. అంటే పొద్దున ప్రాతకాలం 4 గంటలకు ఆయనకి మురుగరికి అభిషేకం చేస్తారు, అప్పుడు గంజి నివేదన పెడతారు. గంజి లేకపోతే గంజితో చేసిన పదార్థాన్ని కూడా స్వామికి నివేదన పెడుతూ ఉండడం ఒక విధానం ఉంది. గంజి అది చూస్తే ఇది గంజి అని ఎవరు చెప్పలేరండి, జుర్రు తగ్గుతారు, అంత మాధుర్యంగా ఉంటుంది. గంజి గంజి పడేక్కలేదండి, గంజితో చారు పెట్టచ్చు, సాంబార్ పెట్టేయచ్చు, పులుసులు పెట్టేయచ్చు, మజ్జిగలో కలిపేయచ్చు. ఇది గంజి అని ఎవరు మాత్రం పోల్చుకోలేరు, కానీ అదే ప్రియంగా తాగుతారు. బాగా కష్టమైన వంటకం ఏదండి మీకు, కొంచెం కష్టం అనిపించింది కానీ ప్రయత్నించాను నేను బాగా కుదిరింది అన్న వంటకం ఏదైనా ఉందా? అరిసె. నిజమే, కష్టమైంది అది చాలా, కుదిరితే మాత్రం మీరు అన్నట్టు అదిరిపోతుంది. ఎందుకంటేనండి మాట విందండి, అది మనం అనుకుంటాం, మనకు మన చేతిలో లొంగపడమే ఉంటాయి అనుకుంటాం, కానీ ఒక్కసారి మాట విందండి, బూరె ఒకటి కలిపే విధానం చీరేస్తుంది బూరే. తెలిసిందా ఎంత ప్రావీణ్యత ఉన్నా ఈ 2 దగ్గర జాగ్రత్తగా ఉండాలి, వేసే విధానం కరెక్ట్గా ఖచ్చితంగా బూరి దగ్గర జాగ్రత్తగా ఉండాలి. నూనె అంతా పాడైపోతుంది, నూనె పాడైపోతుంది, 2 ప్రమాదం, మొహం మీద చిమితే ప్రమాదం కదండి. ఆ ప్రమాదం ఒకసారి మా అమ్మ మీద తుళ్ళింది, మా ఇంటి ఆవిడ మీద తుళ్ళింది, 2 అపురూపమే కదండి, అమ్మ అపురూపమే భార్య అపురూపమే, ఇద్దరి మీద చిందేటప్పటికి వాటి మీద అలిగాను అనమాట. ఇప్పటికి మళ్ళీ వేసింది లేదా? మళ్ళీ వేశాను, ఒళ్ళు దగ్గర పెట్టి వేశాను లేండి, ఏమండి పంటి కింద రాయిస్తే అన్నది మానేస్తానా?
తినాలనిపించినప్పుడు వేసుకోకపోతే ఎలాగా, కొన్ని బయట ఎక్కడ చేస్తే నచ్చదాయే. మీరు మామూలుగా బయట భోజనం స్వీకరిస్తారండి? శుభ్రంగా చేస్తా. మీరు బయట భోజనం చేసినవి బాగా నచ్చింది ఎక్కడ అంటే హోటల్స్ లో తింటారా లేకపోతే ఎలా? లేదండి, హోటల్లో అంటే తప్పనిసరి పరిస్థితుల్లో వెళతా. సరదాగా పిల్లలతో వెళ్ళాలనుకోండి, నేనే హోటల్ పెట్టాలనుకోండి, హోటల్కి వెళ్ళి నేను పర్యవేక్షణ చేసి తెలుసుకోకపోతే నాకు ఎలా తెలుస్తుంది చెప్పండి. శుభ్రంగా తింటా, హోటల్కి వెళ్తా, బజ్జీలు తింటా, అన్నీ తింటా. నాకు చెప్తున్నా కదండి నేను భోజన ప్రియుడిని. అలా హోటల్కి వెళ్ళి తిని ఈ రుచి భలే ఉంది, నేను ఇంట్లో ప్రయత్నించాలి అని అలా చేసిన వంటకం ఏదైనా ఉందా? అలా చేసిన వంటకం ఉంది. అలా చేసిన వంటకం ఏంటంటే బీరకాయ దోసకాయ పచ్చడి. అంటే మా అమ్మ చేసేవారు అనుకోండి కాదని నన్ను, కానీ అక్కడ కొంత బీరకాయ దోసకాయ వంకాయ ఒక వెల్లుల్లిపాయ వేసేసి కలిపి రుబ్బేసి చేశారన్నమాట ఆ పచ్చడి చేశా. నెల్లూరులో నెల్లూరు రుచులు బ్రహ్మాండంగా ఉంటాయి కదా, ఆ నెల్లూరులో నేను రుచి చూసా. చూసినప్పుడు మా స్నేహితుడికి చెప్పా, ఒరే ఇది ఎంత బాగుందో అని. అప్పుడు అది నేను చేశానంటే ప్రయోగం చేశా, కొన్ని నేను కలుపుకున్నాను. ఏంటి ఏ వంటకాలు అంటే ఇష్టం మీకు? తమిళనాడు వంటకాలు ఇష్టమా, తెలుగునాడు వంటకాలు ఇష్టమా? తెలుగునాడు వంటకాలు అండి. అవునా? అందులో బాగా అమితంగా ఇష్టమైనది ఏది? నాకు బాగా ఇష్టమైనది గోంగూర పచ్చడి. అసలు ఎవరింట్లైనా గోంగూర పచ్చడి పెడితే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండిపోతారు. కందిపొడి ఒకటి, కందిపొడి ఎంత ప్రాణం అంటే మళ్ళీ జత ఉండాలి అక్కడ. వంకాయ పులుసు పచ్చడి, అబ్బో జత కట్టద్దు. వంకాయ పులుసు పచ్చడి లేకపోతే ఉల్లిపాయ పులుసు, తీ పులుసు, ఆ రెండింటికి జత. గుత్తి వంకాయ కూర, ఇంకా ఏటికాడది పెట్టినా విసుగురాదు నాకు. కందపచ్చడి కూర ఎంత బాగా చేస్తాను తెలుసా? భోజనం గురించి చెప్తూ ఉంటే మాకు చూసే వాళ్ళకి కూడా నోరూరిపోతుంది స్వామి. అసలు ఇన్స్టాగ్రామ్లో ఒక 1 మినిట్ కదండి. అప్పట్లో నేను ఏం చేశానంటే 1 మినిట్లో యూట్యూబ్లో నాకు గంటల తరబడి చెప్పడం అలవాటు అయిపోయి ఇన్స్టాగ్రామ్లో 1 మినిట్ వీడియో చేయడం అంటే నాకు పెద్ద యజ్ఞంలో ఉండేది. రీల్స్ కష్టం, దాన్ని 2 భాగాలు 3 భాగాలు చేస్తుంటే ఏమిటి ఇంత తొడుకు వరకు 2 భాగాలు ఏమిటో అనేవారు. అనుకుని నోటితో చెప్పడం మొదలెట్టా, అది సుఖం ఇంకా. అలా సోషల్ మీడియాలో నోటితో చెప్పింది బహుశా నేనేనో నాకు తెలియదు, కానీ దాదాపుగా మీరే అయ్యి ఉండొచ్చు అండి. ఎందుకంటే వంటకం అలా పూర్తిగా 1 నిమిషంలో పూర్తి చేసింది మీరే. ఆ 1 నిమిషంలో వీడియోలు చెప్పేసి గబలగడగడ చెప్పేసేసాను నేనే. అది కాస్త అందరికీ చేరుకున్నాయి. ఈ రోజు అందరూ వండుకు తింటుంటే అది నాకు విపరీతం తృప్తి, నాకు ఆనందం. చెప్తారా అట్లా మేము ఇలా మీరు చెప్పింది ఫాలో అయ్యి వండేవండి? చెప్తూ ఉంటారు. నేను రోడ్డు మీద వెళ్ళినప్పుడు చెప్తూ ఉంటారు, మెసేజ్లో చెప్తూ ఉంటారు, ఇన్బాక్స్లో చెప్తూ ఉంటారు. మీరు చెప్పినటువంటి ఆ దెబ్బకాయ ఇది చేసుకున్నాం అంటారు, చింతపండు చారు పెట్టుకున్నాం, లేకపోతే టమాటా చారు పెట్టుకున్నాం అంటారు, బెండకాయ ఎప్పుడు చేసుకున్నాం అంటారు. ఒకటి కాదు, అందరూ బోడి చెప్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందంటే. ఈరోజు రేపు మన ఆహారాలు ఏమని చెప్పండి, పూర్వకాలం ఆహారాలు ఎక్కడున్నాయండి? అవి లేవు, ఎప్పుడో ఇదైపోయాయి. కానీ ఈరోజు రేపు పిల్లలు విషయం తెలుసుకుని వాళ్ళు తింటుంటే ఇంతకన్నా తృప్తి ఆనందం మరొకటి ఉండదండి. అది మాత్రం నాకు చాలా ఆనందంగా. కొంతమంది ఆడపిల్లలు మెసేజ్లు పెడుతూ ఉంటారు, నేను పెళ్లి చేసుకుని కొత్తగా వెళ్ళానండి, నేను మీరు చెప్పినటువంటి వంట చేసుకుని మా అత్త మామల్ని భర్తని మెప్పించానండి, మీరు నాకు తండ్రి అండి అంటూ ఉంటారు. అది నిజంగా ఎంత ఎనలేని ఆనందం అంటే అంత ఎనలేని ఆనందం. చెప్తున్నా కదా అందరూ నన్ను వాళ్ళ కుటుంబీకుడిగానే చూస్తున్నారు. చాలా మంది కుటుంబ సభ్యుడు అయిపోయారు. అయిపోయానండి, అంతా ఇదైపోయింది నాకు తృప్తి. గురుగారు ఇష్టం లేని వంటకం? ఇష్టం లేని వంటకం ఏంటంటే ఆనపకాయని కేవలం ఒక పోపులోనే వేస్తారు. ఆ పోపులో వేస్తే నాకు ఇష్టం ఉండదు. దానికి పడవలసినవన్నీ పడే అనుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే వేరుశనగ గుళ్ళు, నువ్వుపప్పు, ఎండమిరపకాయలు, కాస్త జీలకర్ర, ధనియాలు, కొంచెం ఇంగు పెసర, అవి ఒక్క నలిగి నలగకుండా ఉండాలి. దాన్ని ఆనపకాయలో వేసేసాం అనుకోండి, ఎంత కూరని తినేస్తాం. ఇష్టం చాలా అద్భుతంగా, అంటే ఇష్టం లేని కూర ఆనపకాయ దాన్ని చేయవలసిన విధంగా చేస్తే శుభ్రంగా తింటా. మీరు అన్నారంటే మీ అమ్మగారే నేర్పించిందంతా వంటల విషయంలో కూడా? అన్నీ మా అమ్మగారు. ఆవిడ చేసిన వంటకం అత్యద్భుతంగా ఉండేది ఏది? అలాంటిది మీరు ప్రయత్నించినా మీరు చేయలేకపోయింది, అసలు కుదరని వంటకం ఏదన్నా ఉందా? అలా అమ్మ చేసినట్టుగా నేను చేయలేకపోతున్నాను అని అనిపించింది ఏదైనా? అమ్మ చేసినట్టుగా నేను చేయలేకపోతున్నాను అనుకునేటటువంటి వంటకం ఏమైనా ఉందంటే కనుక గంజితో పెట్టినటువంటి పులుసు. ఓ, ఆ పులుసు ఎంతమందికి దక్కేదంటే అంత అంత బ్రహ్మాండంగా ఉండేది. అది చేస్తాను కానీ ఎక్కడో నాకు మనసుకు తెలుస్తుంది, అరే అమ్మ చేసినట్టు ఎక్కడో ఇది తేడా వస్తుంది, అమ్మ చేసినట్టు ఎక్కడో తేడా వస్తుంది అని ఒక్కటి నాకు. అదేంటి చెప్పమంటారా? అమ్మ ప్రేమ సారం కదండి. అంతే, ప్రపంచంలో ఎవరు ప్రయత్నించినా అది రాదు కదండి, అమ్మకు మాత్రమే వస్తుంది. అలా కొన్ని కొన్ని వంటల్లో అనిపిస్తూ ఉంటుంది, అరే అమ్మ అని అనిపిస్తూ ఉంటుంది. నా వంట ప్రతిదీ మా అమ్మ ముద్ర.
తనకి వంటల గురించి మాట్లాడితే ఒక ఎపిసోడ్ ఎపిసోడ్ మాట్లాడచ్చు కదండి. అయిపోతుందండి. ఈ రోజు రేపు వంట అంటే అమ్మ చాలా సులభమైన పని, వంట సులభమే, కానీ విషయం తెలుసుకుంటే డబ్బులు కూడా పెద్ద ఖర్చు అవ్వమ్మ. కానీ ఈ రోజుల్లో చూస్తున్నాగా ఫోన్లో ఒక్క బటన్ నొక్కితే రెడీమేడ్గా ఆహారం వచ్చేస్తుంది. వచ్చేస్తుందండి. అంతే, వండుకుని తినేంత అంత ఓపిక ఉండట్లేదు ఎవరికి. కానీ ఒకటి చెప్పాలంటే, ఇప్పుడు పిల్లలకి చెప్పాలంటేనండి, వంట చేసుకోవడానికి ఖర్చు ఏమీ పెట్టక్కర్లేదండి, సులభంగా చేసుకోవచ్చు, ఉన్న దాంట్లో చేసుకోవచ్చు. ఏమంటే సరుకులే లేవు, ఇంత పెసరపప్పు పచ్చడి చేసుకోండి, రోజు గడిచిపోతుంది. కందిపప్పు పచ్చడి చేయండి, రోజు గడిచిపోతుంది. ఉల్లిపాయ పచ్చడి చేయండి, ఒకే ఒక్క మామిడికైతే 10 మందికి అన్నం పెట్టేయచ్చు. ఈ విధానాలు ఇప్పుడు పిల్లలు తెలియాలి. ఒక ఉల్లిపాయ, ఒక మామిడికాయ, అడుగు పొడుగు ఏవో కూర నారా ఉంటుంది, అవన్నీ కలిపేసేసి రోడ్లో నూరిస్తే అయిపోయింది. ఈ విధానం తెలియకపోతే ఈ రోజు పిల్లలు బతుకుతామండి. ధన్యవాదాలండి. నమస్కారం.